గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 633. ఈరోజు మన డైలీ మనీ షోలోని స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఇన్డెప్త్గా మాట్లాడుకోబోతున్నాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 110 పాయింట్స్ పెరిగి 64,996 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 40 పాయింట్స్ పెరిగి 19,306 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.6% పెరిగింది. గైస్, మీ అందరిని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. వరల్డ్లోనే లార్జెస్ట్ ఈక్విటీ మార్కెట్ ఏది? తక్మన్ అందరూ ఆన్సర్ చేస్తుంటారు, యుఎస్ఏ మార్కెట్ అని. ఎస్, యుఎస్ఏ మార్కెటే. ప్రపంచ ఈక్విటీ మార్కెట్స్లోని యుఎస్ మార్కెట్ యొక్క మార్కెట్ షేర్ ఎంతో తెలుసా? 44%. అండ్ మన ఇండియన్ మార్కెట్ యొక్క మార్కెట్ షేర్ జస్ట్ 3.3% మాత్రమే. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మన ఇండియన్ మార్కెట్ ఇంకా అండర్ పెనిట్రేషన్ స్టేజ్లో ఉంది, ఇంకా చాలా గ్రో అవ్వాలని చెప్పి. ఇది మన ఓవరాల్ ఈక్విటీ మార్కెట్ యొక్క పరిస్థితి అయితే, ఆప్షన్ ట్రేడింగ్ విషయంకి వచ్చేసరికి యుఎస్లో డైలీ టర్నోవర్ ఎంతో తెలుసా? $1,394 బిలియన్. అదే మన ఇండియాలోని డైలీ టర్నోవర్ $3,393 బిలియన్. సో యుఎస్ఏ మార్కెట్తో పోలిస్తే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ చాలా చిన్నదే అయినా కూడా, ఈ ఆప్షన్ ట్రేడింగ్ డైలీ టర్నోవర్లో మాత్రం యుఎస్ఏని దాటేసి చాలా ఎక్కువకే వెళ్ళిపోయింది మన మార్కెట్. దీన్ని బట్టి ఆప్షన్స్ ద్వారా క్విక్ మనీ సంపాదించడానికి ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారన్నది మనకు అర్థమవుతుంది కదా. కోవిడ్ తర్వాత ఈ సినారియో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దానికి రీజన్ ఏంటంటే, అప్పటి నుంచి మార్కెట్లోకి చాలా మంది ఈ ఆప్షన్ ట్రైనర్స్ రావడం. కొంతమంది ఫీ చార్జెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ కొంతమంది ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు షేర్ చేసేటువంటి ప్రాఫిట్ స్క్రీన్ షాట్ కావచ్చు, లేదా వీడియోస్లో చూపించేటువంటి ప్రాఫిట్స్, లైక్ కోట్లు సంపాదిస్తున్నామని ప్రాఫిట్స్ ఉంటాయి చూడండి, వాటిని చూసి చాలా మంది పాపం మేము కూడా ఇలాగే సంపాదించవచ్చు క్విక్గా అని చెప్పి ఈ ఆప్షన్ ట్రేడింగ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇవి చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళని కొంతమంది వాళ్ళ సొంత డబ్బులతోని ట్రేడింగ్ చేస్తున్నట్లయితే, మరికొంతమంది అప్పులు చేసి ట్రేడింగ్ చేస్తున్నారు అండ్ కొంతమంది అయితే వాళ్ళ ఆస్తులవి అమ్మి కూడా ఈ ట్రేడింగ్ సైడ్ వచ్చేస్తున్నారు. సో ఇలా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే, రీసెంట్గా సెబి రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూసినట్లయితే ప్రతి 10 మందిలో 9 మంది ఈ ట్రేడింగ్ ద్వారా నష్టపోతున్నారు. ఈవెన్ రీసెంట్గా మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఇదే నోటిఫికేషన్ వస్తుంది కదా. నో, దీని గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ట్రేడింగ్ కమ్యూనిటీలోని చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఈయన ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంటాడు అండ్ అంతేకాకుండా రీటైల్ ట్రేడర్స్కి చాలా హెల్ప్ చేస్తుంటాడని కూడా పేరున్నది. ఈయన పేరు ఘన్శ్యామ్. ఇక్కడ ఈ ఘన్శ్యామ్ అనేటువంటి వ్యక్తి మంచోడా చెడ్డోడా వీటి గురించి మేము మాట్లాడలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రేడింగ్ సైడ్ పెద్దగా ఫోకస్ చేయం. కాకపోతే ఈయన గురించి వీకెండ్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఈయన యూట్యూబ్లో వన్ ఆఫ్ ది వీడియోలోని తనకి ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి షేర్ చేస్తూ కిందన వెరిఫైడ్ పిఎండ్ఎల్ లింక్స్ని షేర్ చేస్తుంటారు కదా. కొంతమంది అసలు వెరిఫైడ్ పిఎండ్ఎల్ లింక్ని కూడా షేర్ చేయరు, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. సో ఈ వెరిఫైడ్ పిఎండ్ఎల్ లింక్ నేను ఏదైతే షేర్ చేశాడో అది డిఫరెంట్ డిమాట్ అకౌంట్ది షేర్ చేయడం జరిగింది. సో ఆ లింక్ను ఓపెన్ చేసి చూసేసరికి ఈ అకౌంట్లో నీ సంవత్సరంలో ఆయన అసలు ప్రాఫిట్లోనే లేకపోగా నష్టాల్లో ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే, వీడియోస్లో ప్రాఫిట్స్ అవి ఎవరు చూపెడుతుంటారో వాళ్ళు ఏం చేస్తారు, సి వాళ్ళ దగ్గర మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. కాకపోతే ఏ డిమాట్ అకౌంట్లో అయితే వాళ్ళకి ట్రేడింగ్ ద్వారా ప్రాఫిట్స్ వస్తుంటాయో అదే డిమాట్ అకౌంట్ని మీకు చూపెడుతూ ఉంటారు. సి ఈ సంవత్సరం ఒక డిమాట్ అకౌంట్ని చూపించినట్లయితే నెక్స్ట్ ఇయర్కి వేరే డిమాట్ అకౌంట్ చూపెడతారు, ఆ నెక్స్ట్ ఇయర్కి వేరే డిమాట్ అకౌంట్ చూపెడతారు. సో ఇలా ఓన్లీ ప్రాఫిట్సే చూపించడానికి కారణం ఏంటంటే, మేము రెగ్యులర్గా ప్రాఫిట్స్లో ఉన్నామని షేర్ చేస్తేనే కదా చాలామంది అట్రాక్ట్ అయ్యి ట్రేడింగ్ సైడ్ వస్తుంటారు. సో ఈ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్స్ ఇలా ఎందుకు చేస్తుంటారంటే, వేరియస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వీడియోస్లోని డిమాట్ అకౌంట్ లింక్స్ని షేర్ చేస్తుంటారు కదా. ఈవెన్ మన ఛానల్లో కూడా వీడియోస్ కింద డిమాట్ అకౌంట్ లింక్ని అయితే షేర్ చేస్తుంటాం. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇవి జీరో బ్రోకరేజ్ అకౌంట్స్ కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలా కాకుండా మీరు ట్రేడ్ చేశారనుకోండి, మీరు చేసినటువంటి ట్రేడ్కి ఆ బ్రోకింగ్ అకౌంట్లోని బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు కదా, ఈ ఛార్జ్ చేసేటువంటి బ్రోకరేజ్ ఏదైతే ఉంటుందో దానిలోని ఈ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా షేర్ వెళ్తుంది. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, మనం చేసేటువంటి ట్రేడింగ్కి ఎంత షేర్ వెళ్తుందిలే అని. సి రీసెంట్గా మాకు తెలిసినటువంటి సోర్సెస్ ప్రకారం కొంతమంది బ్రోకర్స్ని అడిగి తెలుసుకుంటే, ఒక ఆప్షన్ ట్రేడింగ్ ఇన్ఫ్లుయెన్సర్కి దీని నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ 7 నుంచి 8 కోట్లు ఉందంట. సి వాళ్ళు ట్రేడింగ్ ద్వారా సంపాదించేటువంటి ఇన్కమ్ కన్నా కూడా ఈ బ్రోకరేజ్ ద్వారా ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది చాలా ఎక్కువ. సో అందుకని ఈ ట్రేడింగ్ రిలేటెడ్గా ఎవరైతే ట్రైనింగ్స్ అవి ఇస్తుంటారో మాక్సిమం వాళ్ళు ప్రాఫిట్స్ చూపించడానికి ఇష్టపడతారు. సో అలా ప్రాఫిట్స్ చూపించినట్లయితేనే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ పాపం దానికి అట్రాక్ట్ అయ్యి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ట్రేడింగ్ చేయడం ద్వారా ఇందాక మాట్లాడుకున్నాం కదా, సెబి డేటా ప్రకారం ప్రతి 10 మందిలో 9 మంది కంపల్సరీ నష్టపోతున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఏవైతే షేర్ చేస్తుంటారో వాటిని ఎడిట్ చేసి షేర్ చేస్తుంటారు. ఇది చాలా మందికి ఐడియా అయితే ఉండొచ్చు. అండ్ వీడియోస్లో కూడా మీకు అకౌంట్స్ అవి ఓపెన్ చేసి లైవ్లో చూపెడుతూ ఉంటారు కదా, వీటిలో కూడా చాలా వరకు మేనేజ్ చేస్తున్నారు. అండ్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నది కూడా మనకి వేరే సోషల్ మీడియాస్
లోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా తిరుగుతున్నాయి. సో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అందరూ దొంగలని చెప్పడం మా ఉద్దేశం కాదు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలాగే జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం నుంచి క్విక్గా డబ్బులు సంపాదించేద్దాం ఆప్షన్ ట్రేడింగ్లో అని చెప్పి మీరు ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే మీరు నష్టపోయినట్లయితే ఆ ఇంపాక్ట్ మీ పైన కాదు మీ ఫ్యామిలీస్ పైన కూడా చాలా ఎక్కువగానే పడుతుంది. నో ఇంత జరుగుతుంటే సెబీ దీనిపైన ఏం యాక్షన్ తీసుకోదా అంటే, యా సెబీ కూడా దీని రిలేటెడ్గా రీసెంట్గా ఒక కన్సల్టేషన్ పేపర్ని రిలీజ్ చేసింది. సీ బ్రోకర్స్ దగ్గర నుంచి ఎఫిలియేట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని జీరో చేసే విధంగా సెబీ అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. సో దాని విధంగా ఎటువంటి రూల్స్ వస్తాయన్నది నెక్స్ట్ చూడాల్సి ఉన్నది. సీ ఇక్కడ కొంతమంది అనొచ్చు మనం ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్లో కూడా మనం నష్టపోతుంటాం కదా అని. సీ మీరు కొన్నటువంటి స్టాక్ పడిపోయింది అనుకోండి, ఒకవేళ ఆ కంపెనీ మంచిదయ్యి బిజినెస్ గ్రో అవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్టాక్ రికవర్ అవుతుంది అండ్ అంతేకాకుండా ప్రాఫిట్స్ కూడా డెలివర్ చేయొచ్చు. ఒకవేళ మీరు కొన్న కంపెనీ చెడ్డదనుకోండి ఆ స్టాక్స్లో మనం నష్టాలు చూస్తాం, కాకపోతే ఈ నష్టం ఏదైతే ఉంటుందో అది కేవలం ఆ స్టాక్ వరకే పరిమితమై ఉంటుంది. సో ఇక ట్రేడింగ్ ద్వారా ఎవరైతే నష్టపోతారో వాళ్ళు మాత్రం ఇలా ట్రేడింగ్ ద్వారా మేము నష్టపోయామని చెప్పడానికి ఇష్టపడరు జనరల్లీ. సో మీలో కూడా ఎవరైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేసి ఒకవేళ నష్టపోయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వచ్చి ఈజీగా ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటుంటారో వాళ్ళకైతే ట్రేడింగ్ ద్వారా లాభాలే కాదు నష్టాలు కూడా వస్తాయని చెప్పి ఒక లెసన్ లాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ అంతా కూడా ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బ్రైట్ కామ్ గ్రూప్ లో జరిగినటువంటి స్కామ్ గురించి మనం వెడ్నెస్డే రోజు డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. నౌ ఈ బ్రైట్ కామ్ గ్రూప్ రిలేటెడ్ గా వీకెండ్ లో మరొక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ వన్ ఈ కంపెనీలో జరిగినటువంటి స్కామ్ రిలేటెడ్ గా సెబీ ఎప్పుడైతే ఈ బ్రైట్ కామ్ గ్రూప్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓస్ ని వెంటనే వాళ్ళ పొజిషన్ నుంచి రిజైన్ చేయాలని అండ్ అంతేకాకుండా ఈ బ్రైట్ కామ్ గ్రూప్ లో వాళ్ళు ఏదైతే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారో దాన్ని కూడా సెల్ చేయకుండా వీళ్ళపై ఆంక్షలు విధించడం జరిగింది కదా. నో సెబీ ఈ బ్రైట్ కామ్ గ్రూప్ లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి గుర్తించడంతో ఈ బ్రైట్ కామ్ గ్రూప్ పైన ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా ఈడీ నిర్వహించినటువంటి ఎంక్వైరీలోని బ్రైట్ కామ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఏదైతే జరిగిందో ఈ టోటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ కి బ్రైట్ కామ్ గ్రూప్ వాళ్ళే కంప్లీట్ గా ఫండింగ్ చేసినట్లుగా ఈడీ గుర్తించిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీంతో పాటు బ్రైట్ కామ్ గ్రూప్ దగ్గర నుంచి కూడా వీకెండ్ లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సురేష్ రెడ్డి అండ్ అలాగే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినటువంటి నారాయణ రాజు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పొజిషన్స్ నుంచి వెంటనే రిజైన్ చేశారని అండ్ వీళ్ళ ప్లేస్ లోని కొత్త వాళ్ళని అపాయింట్ చేయడానికి కంపెనీ అయితే చూస్తున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ బ్రైట్ కామ్ గ్రూప్ లో ఏవైతే ఇష్యూస్ అన్ని కూడా కంటిన్యూస్ గా నడుస్తున్నాయో దాంతో ఈ రోజు కూడా బ్రైట్ కామ్ గ్రూప్ స్టాక్ 5% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. సో అందుకనే సోషల్ మీడియాలోని ఏవైతే ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా బజ్ కనబడుతుంటుందో ఆ బస్ చూసి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకుండా ఒకసారి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసిన తర్వాత మనకు ఆ కంపెనీ రిలేటెడ్ గా అండ్ ఆ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా కంప్లీట్ గా అర్థమైన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోవాలి. నెక్స్ట్ అదానీ గ్రూప్ అయిన హిండెన్బర్గ్ ఏవైతే ఎలిగేషన్స్ చేసిందో ఈ ఎలిగేషన్స్ రిలేటెడ్ గా సుప్రీంకోర్టు కి ఒక డీటెయిల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పి సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది అండ్ ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో సెబీ ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. నో ఈ అదానీ అండ్ హిండెన్బర్గ్ ఇష్యూ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా హీరింగ్స్ అయితే ఆగస్ట్ 29th అంటే రేపు సుప్రీంకోర్టులో జరగబోతున్నాయి. సో ఈ హీరింగ్స్ లో ఒకవేళ అదానీ గ్రూప్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లో అది ఏమైనా అవకతవకలు జరిగినట్లుగా న్యూస్ అప్డేట్స్ కనుక బయటకు వచ్చినట్లయితే రేపు మనం అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా రేపు ఏం అప్డేట్స్ వచ్చినా కూడా స్టాక్స్ లో కొంత వాలటాలిటీ అయితే కనపడచ్చు. సో అందుకని ఇన్వెస్టర్స్ రేపు అదానీ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. రేపు సుప్రీంకోర్టు వర్డిక్ట్ కనుక బయటకు వచ్చినట్లయితే అసలు ఇష్యూ రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్రైడే రోజు సెకండ్ హాఫ్ లోని 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ సర్క్యులేట్ అయింది. లైక్ ఏ కంపెనీస్ అయితే మన ఇండియాలోని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని సెటప్ చేస్తాయో అటువంటి కంపెనీస్ వాళ్ళకి అదర్ కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కనుక ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ కట్ చేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్ వచ్చింది. ఒకవేళ గవర్నమెంట్ ఆ విధంగా డిసిషన్ తీసుకున్నట్లయితే అది లోకల్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ టాటా మోటార్స్ అండ్ మహేంద్రా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఫ్రైడే రోజు సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి ఈ స్టాక్స్ లోని మనం కొంత ప్రెషర్ చూసాం. దాని తర్వాత ఫ్రైడే రోజు ఈవినింగ్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దీని రిలేటెడ్ గా మాట్లాడుతూ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ కట్ రిలేటెడ్ గా ఏవైతే రిపోర్ట్ సర్క్యులేట్ అవుతున్నాయో అవి కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తోసిపుచ్చడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర ఇటువంటి ప్రపోజల్ ఏది లేదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు క్లారిటీ ఇచ్చారు కదా. సో ఇది టాటా మోటార్స్ అండ్ ఎంఎన్ఎం లాంటి కంపెనీస్ కి కొంత పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎల్ప్రో ఇంటర్నేషనల్, ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఈ కంపెనీ వేరియస్ సెక్టర్స్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేస్తూ ఈక్విటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ ఎల్ప్రో ఇంటర్నేషనల్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనికి రీజన్, వీళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో 2 అప్డేట్స్ వచ్చాయి. దానిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్ చేసి సపరేట్ గా లిస్ట్ అయినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లోని 3.1 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 150,000 షేర్స్ ని అక్వైర్ చేశారు. ప్రీవియస్ గా వీళ్ళు ఆల్రెడీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని 57,166 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఈ ఫ్రెష్ ఎక్విజిషన్ తోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని వీళ్ళ హోల్డింగ్ 2,07,166 షేర్స్ కి పెరిగింది. అండ్ దీంతో పాటుగా మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో కూడా 4.2 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3 lakh షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ 2 కంపెనీస్ లోని వీళ్ళ స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి ఎల్ప్రో ఇంటర్నేషనల్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళకి రష్యాకు చెందిన కామర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి 19.71 million US dollars వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బిఈఎంఎల్ డోజోర్ BD355 ని ఈ 2023 ఆగస్ట్ నుంచి ఫేస్డ్ మేనర్ లోని సప్లై చేయబోతున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి బిఈఎంఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ హైదరాబాద్ పాసమైలారం మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని USFDA ఆఫీస్ ఆఫ్ మెడికల్ డివైస్ అండ్ రేడియాలజికల్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ వాళ్ళు ఈ ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 26 మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ ఇప్పుడు ముగియడంతో ఈ ప్లాంట్ కి USFDA వాళ్ళు ఫార్మ్ 483 తోని 2 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో అవి డేటా ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ కాదని అండ్ ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా కంపెనీ త్వరలోనే వాళ్ళ రెస్పాన్స్ ని USFDAకి సబ్మిట్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫ్రైడే రోజున 25th రోజున అతుల్ ఆటోలోని ఈ అతుల్ ఆటో యొక్క ప్రమోటర్ అయినటువంటి జయంతి బాయ్ చంద్ర గారు 1,63,886 షేర్స్ ని ఈచ్ షేర్ 450 rupees 43 paisa చొప్పున సెల్ చేసినట్లయితే, విజయ్ కేడియా గారికి చెందినటువంటి కేడియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 4,30,000 షేర్స్ ని ఈచ్ షేర్ 450 rupees 14 paisa చొప్పున బై చేయడం జరిగింది. విజయ్ కేడియా గారు ఆల్రెడీ అతుల్ ఆటోలోని స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా అక్వైర్ చేయడం ద్వారా దీనిలో స్టేక్ ని పెంచుకున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి అతుల్ ఆటో స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ షాఫ్లర్ ఇండియా వాళ్ళు బెంగళూరు కి చెందినటువంటి KSRV ఇన్నోవేటివ్ ఆటో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ B2B ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఇండియన్ ఆటో మార్కెట్ వర్క్ షాప్స్ కి స్పేర్ పార్ట్స్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా షాఫ్లర్ వాళ్ళ ఇండియాలో ఉన్నటువంటి ఆఫ్టర్ సేల్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ జాయింట్ వెంచర్స్ తో కలిపి ప్రీవియస్ గా NHPC వాళ్ళు దీబంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ రిలేటెడ్ గా టెండర్ ని ఫ్లోట్ చేయడం జరిగింది. ఈ టెండర్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా కూడా సెలెక్ట్ అయ్యారు. నౌ దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళకి NHPC దగ్గర నుంచి 1,818 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ జాయింట్ వెంచర్ లో పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ షేర్ 50%, అంటే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 900 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ నియర్లీ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ భారత్ ఫోర్స్ వాళ్ళ డిఫెన్స్ సబ్సిడరీ అయినటువంటి కళ్యాణి రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వాళ్ళ ఇజ్రాయెల్ బేస్డ్ జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 2,875 million rupees, అంటే అప్రాక్సిమేట్లీ 287 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మిసైల్ సిస్టమ్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు నెక్స్ట్ 12 మంత్స్ లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో భారత్ ఫోర్స్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మిండా కార్ప్ లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 5,55,034 షేర్స్, అంటే 18 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 325 rupees చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కి ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో మిండా కార్ప్ స్టాక్ 4% పైనే పెరిగింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఏజిఎం అయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. ఈ ఏజిఎం లోని వీళ్ళు రీసెంట్ గా డీమర్ చేసి సపరేట్ గా లిస్ట్ చేసినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవుతుందని అండ్ అంతేకాకుండా బ్లాక్ చైన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ రీటైల్ బిజినెస్ అయినటువంటి రిలయన్స్ రీటైల్ రీసెంట్ గా మల్టిపుల్ బ్రాండ్స్ ని అక్వైర్ చేస్తూ వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో ఈ రిలయన్స్ రీటైల్ లోని ఇన్వెస్ట్ చేయడానికి వేరియస్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అయితే చాలా
చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లుగా కూడా వీళ్ళు కామెంట్ చేశారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఇంకా ఏజిఎం నడుస్తుంది. వన్స్ ఏజిఎం కంప్లీట్ అయినట్లయితే కంప్లీట్ గా వీళ్ళు ఏం మాట్లాడారు అన్నది చదివి అందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి కీ హైలైట్స్ ఏమైనా ఉన్నట్లయితే రేపటి డైలీ మనీ షోలోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ హైజిన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళ రిజల్ట్స్ అయితే ఈ రోజు అనౌన్స్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు, బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి 57 crores డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో యాడ్ అయింది. ఈ డిఫర్డ్ ట్యాక్స్ ఉండడం వల్లనే మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 105 rupees పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ రిజల్ట్స్ డీసెంట్ గానే ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ 5% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.